తెలుగు, మనం తెలుగు అనేది మనం తెలుగు ద్వారా తెలుగు వాళ్ళు సింగపూర్ అని మనం తెలుగు అని గత 4 సంవత్సరాలుగా మన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. మనం తెలుగు అనేది ఒక సంస్థ కాదు, మనం తెలుగు అనేది ఒక వ్యవస్థ అని మీ అందరికీ మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ మనం తెలుగు అనేది ఒకరికి పోటీ కాదండి, అలానే మాకు ఎవరు పోటీ కాదు. కేవలం మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఉన్న శ్రద్ధతోటి వారిని కాపాడుకోవాలా, మన నెక్స్ట్ తర్వాతి తరం వాళ్ళకి ఒక వారసత్వ సంపదగా మన సంస్కృతి సంప్రదాయాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో కొంతమంది మిత్రులం కలిసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కళాకారులు లేకపోతే కళ లేదు, కాబట్టి మీరందరూ లేకపోతే ఈరోజు మేము లేము. మీరు చూపించే అభిమానము, కళాభిమానంతో పాటు మీరు మాకు కొంచెం సహాయం కూడా చేస్తున్నారు కాబట్టి ఆర్థికంగా కావచ్చు ఆర్థికంగా కూడా కావచ్చు మీరు చేసే ప్రోత్సాహం వల్ల, మీరు చేసే సహాయం వల్లనే మేము ఇలాంటి కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాము. ముఖ్యంగా మాకు మొదటి నుంచి మా వెన్నంటి ఉంటున్న గ్లోబల్ అచీవర్స్ డైరెక్టర్ డాక్టర్ సత్యమోహన్ గారు వారు, తర్వాత ఎన్ఎస్ గ్లోబల్ కన్సల్టెంట్స్ సేవక్ లిమిటెడ్, ఆర్కే వీడియోగ్రఫీ, మైరాస్ కుంభకర్ణ స్కార్ఫ్ అండ్ కంపెనీ, మల్బార్ అండ్ ఎస్కే కుమార్ లా ప్రాక్టీసెస్, వీరందరూ ఈ కార్యక్రమం ఇలా నిర్వహించుకోవడానికి సహకరించారు. వారందరికీ సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా ఉందనుకోండి, అంటే గత స్మృతులు నేను నెంబర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ తర్వాత వచ్చే కార్యక్రమం ద్వారా. ఏంటంటే వర్షాలు పడగానే మా నాన్నగారు ఎగ్గు పట్టుకొని నాగలి మెట్ట భూములలో దున్నడానికి వెళ్తుంటే, మా అమ్మగారు నెత్తులు కంప పెట్టుకొని విత్తనాలు వేయడానికి వెళ్తుండేది. మేము కూడా, మాకు అక్కయ్య ఒక తమ్ముడు నేను, మేము కూడా సరదాగా ఉంటుందని చెప్పి మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఆ నాగలి సాల్లో విత్తనాలు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అన్నమాట. కార్యాలయంలో మాట్లాడుకుంటున్నప్పుడు స్థానికులు మన పక్క రాష్ట్రం వాళ్ళు కావచ్చు, మీ దేశం ఏం దేశమే, ఓ శుభ్రం లేదు, అంత పని సక్రమంగా కాదు అని విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడారు. తర్వాత ఒక వ్యక్తి ఏమైనా అట్లా మాట్లాడుతున్నాను, ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు ఏంటి అంటే, నేను ఒకటే మాట చెప్పడం వాళ్ళకి, నా దేశం గురించి నేను గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, నా దేశం నుంచి నేను చెప్పుకుంటే అది గొప్ప అవుతుంది, నా దేశం నుంచి పక్కోడు చెప్తే అది నిజమవుతుంది. అది చాలా సంవత్సరాల క్రితం చాలామంది చెప్పారు నా దేశం గొప్పతనం గురించి. అంటే ఏంటిది అని అతను అడిగినప్పుడు నేను వాళ్ళకి చిన్న కథలాగా చెప్పాను అనమాట. అలెగ్జాండర్, మన అందరికీ తెలిసిన వ్యక్తి, అతను విన్నాం అంటే మనం చూడలే చదువుకున్నాం, ఒక యుద్ధోన్మాది. ఆయన గురువు గారు అరిస్టాటిల్, ఈయన దండయాత్రకు వెళ్తున్నా అని చెప్పి ఆయన గురుగారు చెప్తాను, గురుగారు నేను ఇట్లా దండయాత్రకు వెళ్తున్నా అంటే ఆయన అరిస్టాటిల్ ఏమంటాడంటే, నువ్వు ఏ దేశం మీద కన్నా యుద్ధానికి వెళ్ళు, ఒక భారతదేశం మీద తప్ప అని చెప్తాడు అనమాట. ఆయన ఆ మాట వినకుండా మన భారతదేశం మీద యుద్ధానికి వస్తాడు అలెగ్జాండర్. అప్పుడు మన దేశ సైన్యము అతన్ని మన దేశ సరిహద్దుల బయట వరకు తరిమి కొడతాయి అనమాట. అక్కడ నుండి వాళ్ళ గురువు గారికి సందేశం పంపిస్తాడు, గురుగారు మీరు చెప్పిన మాట నేను వినలేదు, ఇట్లా ఇది అయిపోయింది, పరాభవం చెందిన అంటే ఆయన గురుగారు అంటాడు అనమాట, పర్లేదు వచ్చేటప్పుడు భారతదేశం గడ్డ మీద ఉన్న ఒక మట్టిని తీసుకురా అని చెప్తాడు అన్నమాట. అప్పుడు ఆయన అడుగుతాడు, గురుగారు ఆ మట్టిలో ఉన్న గొప్పతనం ఏంటి అని. అతను చెప్తాడు, ఎంతో మంది మహానుభావులు నడయాడిన నేల ఆ భారతదేశం అనేది, మహనీయులకు ఎంతో మంది మహనీయులకు అడ్డ ఆ భారతదేశం గడ్డ అని చెప్తాడు అన్నమాట. అలాంటి గడ్డ మీద ఉన్న మట్టిని తీసుకొచ్చి మన రోజున ఒక నొదుట మీద బొట్టు పెట్టుకుంటే మన జన్మ ధన్యమైనట్టే అని చెప్తాడు అన్నమాట ఆయన. అలాంటి గొప్ప దేశం నాది, నేను చెప్పుకోనక్కల్లా, ఆయన అధిష్టానం గారే చెప్పారు నా దేశం ఎంత గొప్పదో అని వాళ్ళకి చెప్పాను. అలానే వచ్చేటప్పుడు ఒక పవిత్ర గ్రంథం ఉంది అక్కడ, భగవద్గీత, దాన్ని కూడా తీసుకోనరా అని చెప్తాడు అన్నమాట.
అదయ్యా నా దేశం గొప్పదనం అని చెప్పాను. అలానే అందుకే భారతీయుడిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను, మరో జన్మ అంటుంటే కూడా నేను భారతీయుని పుట్టాలని కోరుకుంటున్నాను అని కూడా చెప్పాను వాళ్ళు. మనం ఒక దేశానికి వచ్చాం, ఆ దేశం యొక్క సంస్కృతి కట్టుబాట్లు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, మనము పాటించాలి. పాటించినప్పుడే మన నువ్వు నీ దేశానికి ఒక మంచి పేరు తెచ్చినవని వాడుతుంది. ఎందుకంటే ఉదాహరణకి మన ఇంటి ఆడపిల్లని ఒక మెట్టినింటికి పంపినప్పుడు ఆ అమ్మాయి అక్కడ నడుచుకున్న విధానాన్ని బట్టి మనకు పేరు వస్తుంది. అమ్మాయి మంచిదైతే ఎలాంటి అమ్మాయిని అన్నారయ్యా, మంచి అమ్మాయిని పంపించారు మా ఇంటి కోడలుగా అని చెప్తారు. అంటే ఈమె ఏదో వేరే గొప్ప కార్యం చేయనక్కల, అంటే ఆమె ప్రవర్తనను బట్టి మనకు పేరు వస్తుంది. అదే మనం ఒక దేశానికి వచ్చినప్పుడు మన ప్రవర్తనను బట్టి మన దేశానికి పేరు వస్తుంది. ఇక్కడ మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, తిట్టేదంతా భారతీయులు అంతా ఏంటో ఇట్లా చేశారు అంటారు. అదే మంచి చేసామనుకోండి, ఎంత గొప్ప భారతీయులు అంటారు. అది మన ప్రవర్తన మీద ఆధారపడుతుంది. మనం అలానే చేస్తున్నాము, అలానే ఉంటాము కూడా. అది భారతీయులకు గొప్పదనం అని చెప్పాను. అలానే తెలుగు భాష గురించి కూడా, నా భాష గురించి నేను చెప్పుకోను, శ్రీకృష్ణ దేవరాయలు ఎప్పుడో చెప్పాడు, తేనె కన్న తీ అనేది తెలుగు భాష, దేశ భాషలందు లేస్తా తెలుగు భాష అని. ఆయన కాదు, తమిళ కవి, క్షమించాలి నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ, సుబ్రహ్మణ్య భారతి గారు కూడా అంటారు. ఏమంటారంటే, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే నాకు నన్ను తెలుగువాడిగా పుట్టి ఆ తెలుగు భాషలోని మాధుర్యాన్ని అనుభవించలేకపోయాను ఈ జన్మలో అని చెప్తాడన్నమాట ఆయన. సో అలాంటి గొప్ప భాష నాది. అందుకే బర్ని గారు కూడా ఈ మధ్య ఒక మాట అన్నాడు, నాకు చాలా నచ్చిన మాట, మనసు కట్టుకున్న మాట. మనం ఒక దేశానికి వెళ్ళాము, కాక అక్కడ మన భాష మాట్లాడుకోలేదు, కాకపోతే ఆంగ్లం మాట్లాడాలి. అన్నం పెట్టే భాష మనకు ఆంగ్ల భాష, కానీ పక్క వాడికి కూడా అన్నం పెట్టి మనకు చెప్పే భాష మన తెలుగు భాష. అంత గొప్ప సంస్కృతి నా భాషకు ఉంది. అలాంటి భాషని, అలాంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని మన తర్వాతి తరం వాళ్ళకి అందించవలసిన బాధ్యత కూడా మనకుంది. మనది ఒక వారసత్వ సంపదగా, అంటే నిన్న అశోక్ తేజ్ గారితో అన్న వారసత్వ సంపద అంటే బీపీకి షుగర్ కావండి, మన వారసత్వ సంపద భాషని, సంస్కృతిని, సంప్రదాయాన్ని మన పిల్లలకు అందించాలా, ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటుందంటే, కాళోజీ గారు ఒక మాట అన్నాడు, ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితం అన్నాడు ఆయన, ఏమని, అన్య భాషలు నేర్చి ఆంధ్రంకు రాదంచు సకలించు ఆంధ్రుడా చావెందుకురా. ఆయనకు ఎందుకు వచ్చింది మరి అప్పటికే ఆయన తెలిసినట్టుంది మన భాష ప్రాధాన్యం తగ్గుతుందని. మన భాష మన దేశంలో మన జాతీయ భాష తర్వాత అత్యధికులు మాట్లాడే భాషగా గుర్తింపు ఉండేది, రెండో భాషగా రెండో స్థానంలో ఉండేది. దురదృష్టవశాత్తు ఈరోజు మనం నాలుగో స్థానానికి పడిపోయాం. కారణం మనం ఎటు ప్రయాణిస్తున్నాం. దయచేసి మనందరం ఒకటో ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రి ఒక ఉపాధ్యాయుడు కావాలా, ప్రతి ఇల్లు ఒక తెలుగుబడి కావాలా, మన భాషను మనం పరిరక్షించుకోవాలా, తిరిగి మన భాషను మన దేశంలో రెండో స్థానానికి తీసుకురావాలా, ఆ దిశగా మనం ప్రయత్నించాలా. పోయిన సంవత్సరం ఇదే వేదిక నుంచి మాంగళ్యం యొక్క గొప్పతనం గురించి చెప్పాను. తాగెడు వాడు మీ గుండని తాగెడిదు గర్లమనియు, తాగెడు వాడు మీ గుండని తాగెడిదు గర్లమనియు, మేలని ప్రజకుండ్ మింగుమని, మేలని ప్రజకుండ్ మింగుమని, సర్వ మంగళ మంగళ సూక్తంబు నెంత మది నమ్మినదో అని తాత్పర్యం అక్కర్లేదు అనుకుంటా. శివుడు గర్రలాంటి మింగినప్పుడు ఆయన కండంలో పెట్టుకొని కూడా మింగి కూడా చిరంజీవిగా బతుకుంటే అది ఆయన గొప్పతనం కాదంట. అమ్మవారు పార్వతీదేవి మన మెల్లో ఉన్న మాంగళ్యం ఒక గొప్పతనం అంట. కాబట్టి మంగళసూత్రానికి అంత గొప్పతనం ఉంది, మంగళసూత్రానికి అంత గొప్పతనం ఉంటే మాంగళ్యం ధరించిన వాళ్ళకి ఎంత గొప్పతనం ఉండాలి. భార్య గురించి నేను చెప్తాను రెండు ఒకటి. శ్రీ పీతవోలు రామబ్రహ్మం గారు రాశారు ఈ పాట, ఈ పద్యం వేమన అనుకరిస్తూ రాశారు ఆయన. భార్య ఎన్నడు ఒక్క భారంభు లేనిచో, భార్య ఎన్నడు ఒక్క భారంభు లేనిచో, పుల్లి యాకు ఓలే పురుషుడెగురు, భార్య ఎన్నడు ఒక్క భారంభు లేనిచో, పుల్లి యాకు ఓలే పురుషుడెగురు, దాని తప్ప నీని దైవము భార్యరా, విశ్వదాని రామ వినురవేమ.
అంటే భర్త ఎంగిలి విస్తరాకు లాంటి వాడు, దాని మీద అన్నము పప్పు కూర బరువు లాంటిది పెట్టని ఇస్తాకు చెప్పినట్టు వింటుంది అన్నమాట. ఆ బరువు కనుక లేకపోతే అది స్థిరత్వం లేకుండా ఎగిరిపోతుంటుంది. కాబట్టి భార్య భర్తని సక్రమైన సక్రమమైన మార్గంలో నడిపించే దైవం జీవితాన్ని చక్కదిద్దే దేవతే భార్య అని ఆయన చెప్పడం జరిగింది. దేవుణ్ణి ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అంటే, ఒక ఊర్లో పల్లెటూరులో ఒక ఇంట్లో భార్య భర్తలు మళ్ళీ వాళ్ళ అమ్మగారు అనుకుంటా, అమ్మగారు ఇంటి ముందర కూర్చుంటుంది, ఆ గిన్నెలన్నీ బయట ఉంటాయి, ఆమె కూర్చుంటుంది, భార్య భర్తలు ఇంట్లో ఉంటారు. ఆ కూర్చొని ఉన్నప్పుడు ఆమె కట్టే గిన్నె పెట్టుకొని కూర్చుంటుంది. ఒక అందులో ఒక కుక్క వస్తుంది అనమాట. కుక్క వచ్చి ఆ గిన్నెలోని అన్నాన్ని తింటుంటుంది. ఆమె పాప ముసలావిడ చూడదు. ఈ ఇంటి ముందు దారి నుంచి ఒక అంటను నడుచుకుంటూ పోతుంటారు, చూసారే కుక్క అన్నం తింటుందని చెప్పి ఆయన రాయి తీసుకొని కుక్కను కొట్టారు అనమాట. కొట్టగానే అది నడుచుకుంటూ పోతుంటే అంతలో ఈయనకు అరిచి అది ఏమైంది అని చెప్పి కుక్కను ఈమె కూడా కొడుతుంటుంది. అంతలో ఏమైందని చెప్పి ఇంట్లో ఉంచండి భార్య భర్తలు వస్తారు, వచ్చి వాళ్ళు కూడా ఒక రాయి తీసుకొని దాన్ని కొడతారు అనమాట. కొట్టేసి ఏం చేయాలి, అన్నాన్ని మళ్ళీ వాళ్ళు తింటారా, తినలేదు కదా. అదే అన్నాన్ని మళ్ళీ ఏం చేయాలి వాళ్ళు, అదే కుక్కను పిలిచి కుక్క పెడతారు అనమాట. అయితే కుక్క మళ్ళీ వచ్చి తినుకుంటూ అతన్ని చూస్తుంది అనమాట. అతను ఆ కుక్క యొక్క స్వభావాన్ని పరీక్షించి అతను ఏమనుకుంటుండంటే, కుక్క ఏమనుకుంటుంటుందంటే, లేదు నా మాట వచ్చి నేను తింటున్నా, ఆయనకి ఏమైంది, ఆయన ఇల్లు కాదు అది కాదు, ఆయన కొట్టాడు. సరే ఆయన కొట్టాడు, మరి వీళ్ళు కొట్టి వీళ్ళు కూడా నన్ను కొట్టి మళ్ళీ నన్నే తెలిసి నాకెందుకు పెడుతున్నారు, వాళ్ళు తినను, వాళ్ళు తినరు అని తెలిసినప్పుడు నేను తిననిచ్చేది ఉండి, అంటే ఏ మనస్తత్వాలండి వీళ్ళయ్య అని అట్లా అనుకుంటుంది అని చెప్పి నేను అనుకొని భగవంతుడిని అక్కడనమాట. ఏం భగవంతుడా, నువ్వు సృష్టించావు మమ్మల్ని అందరినీ, కానీ నువ్వు సృష్టించిన దాంట్లో మాలోనే ఇంతమందిలో ఈర్ష ద్వేషాలు ఇవన్నీ ఎందుకు, హెచ్చు తగ్గులు అని ఎందుకు, అదే నేను నిన్ను సృష్టించాను మట్టితో, మట్టితో సృష్టించి నుదుట గుట్టి పెట్టి ఒక గుళ్ళో ప్రతిష్టాపించి పూజ చేసే దాంట్లో ధనిక పేద కులము మతం అని లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి నిన్ను పూజిస్తున్నారు, అందులో దాని గొప్పనా, నేను గొప్పనా, నువ్వు గొప్పనా అని ప్రశ్నిస్తుంటాడు అన్నమాట. సత్యమణి గారు చేసిన మీద చిరు కానుక వారికి, వారు కవి కాబట్టి వారికి ఏదో చిన్నగా మా చోతిన విధంగా ఒక చిన్న కళాన్ని బహుకరించడం జరిగింది, అది వారికి ఉపయోగపడుతుంది కాబట్టి. అలానే వారి గురించి చిన్న సన్మాన పత్రం రాయడం జరిగింది. అయితే వారు ఒక పుస్తకం, అయితే సాధారణంగా పుస్తకం రాసినప్పుడు ముందు మాట అని రాస్తారు. ఆ ముందు మాట, ఆ ముందు పేజీ నేను కావాలనుకుంటున్నాను, అది మీ అందరి కోసం. తల్లి జానకమ్మ, తండ్రి హనుమంతుడు, ఊరు సుద్దాల, ఇంటి పేరు గుర్రం. తల్లి జానకమ్మ, తండ్రి హనుమంతు, ఊరు సుద్దాల, ఇంటి పేరు గుర్రం. ఆ గుర్రాన్ని చెట్టు కట్టి ఊరు పేరునే ఇంటిగా మార్చుకున్న కుటుంబం. కష్టాలు, కన్నీళ్ళు, అనురాగాలు, ఆప్యాయతలు, కష్టాలు, కన్నీళ్ళు, అనురాగాలు, ఆప్యాయతలు కలగలసిన జీవితం మీది. అమ్మ ప్రేమకు గుర్తుగా బిడ్డ బతుకు దీపానికి, అమ్మ ప్రేమకు గుర్తుగా బిడ్డ బ్రతుకు దీపానికి, తల్లి పాలే చెమురని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నని నిచ్చెనని రాసుకున్నాం. అమ్మ సినిమాలలో పాట రాయవలన అంటే
మొదలు పెడితే సగం అయిపోయినట్టే బిడ్డ, మొదలు పెట్టు అని తల్లి ప్రోత్సహిస్తే, నిర్మలమైన మనసున్న భార్య నిర్మల మా గురించి మర్చిపో, బీడీలు సుంటైనా పిల్లలను సాకుతా అని ధైర్యం ఇచ్చిన ధీర వనిత. మొదటి సినిమాలని పక్కా తెలంగాణ యాసతో గరం గరం కోరిన గజ్జల సంహారి, గరం గరం కోరిన గజ్జల సంహారి అంటూ ప్రేక్షకులను గరం చేసింది. దర్శకరత్న దాసరి ఆశీస్సులతో కన్నీటి చుక్కలనే సిరా చుక్కలుగా మార్చి, కన్నీటి చుక్కలనే సిరా చుక్కలుగా మార్చి, రామాస కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయోల కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మ అని రాసిన తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నేను నిన్ను నక్సలైట్ అంటూ అన్నాడు, ఎల్ల జనులు రేపు వేగు చుక్కలు అంటారు అంటూ లాలిపాట జోలపాట జాల జ్వాలపాటలే కాదు, నీలి రంగు చీరలోన సందమామ నీవే జాన, నీలి రంగు చీరలోన సందమామ నీవే జాన అంటూ ప్రేమ పాటలు రాసి నటించారు. రాష్ట్ర స్థాయి అవార్డులు రివార్డులే కాదు, విశిష్ట పురస్కారాలు జాతీయ స్థాయి అవార్డులు సాధించి ఎంత ఎత్తుకెదిగినా వదుగు ఉండే నీ నైజానికి మా సలాం. నీ సాహితీ చరిత్రకు నీ సాహితీ చతురతకు మేము గులాం. బాగుండడం అంటే మనం ఒక్కరే బాగుండడం కాదని సుద్దాల ఫౌండేషన్ స్థాపించి సేవాభావాన్ని చాటుకున్నారు. నీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించాలని కలామ తల్లి ముద్దుబిడ్డగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ, మనం తెలుగు సింగపూర్ సంయుక్త వాణి, ఇది తెలుగువారి బాణి.